మునుగోడు బైపోల్ ప్రచారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ఉధృతం చేయడంతో పాటు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రధాన పార్టీలు తమ బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను వీక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాతో పాటు అన్ని మార్గాలను ఆశ్రయిస్తున్నాయి ప్రధాన పార్టీలు. మునుగోడు నియోజకవర్గంలో చండూరు మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 2-3 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా సర్వేల్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని వివరిస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక ఇవాటి నుంచి మునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించనుంది. చౌటుప్పల మండలంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. తూప్రాన్పేట్, మల్కాపురం, ఖైతాపురం, ఎల్లంబావి, ధర్మోజిగూడెం, కొయ్యలగూడెం, అల్లాపురం, ఎరగొండితండ దుబ్బతండాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక గట్టుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి, కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఏళ్లుగా ఉద్యమం చేసిన రాణి గట్టుప్పల్ మండలం రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఒక్క రోజులోనే వచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటల ఫైరయ్యారు. కేసీఆర్ శాశ్వతంగా పాలించడానికి రాలేదని, 2023 వరకే అధికారంలో ఉంటారన్నారు. తన ఆస్తులు తెగనమ్మైనా కేసీఆర్పై పోరాడతానన్నారు ఈటల. ఇక మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, 4 కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో కేసీఆర్కు కుడిభుజంగా ఉన్నది రాజేందర్ గారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని రాజేందర్ని అవమానించి బయటకు పంపించారని ఆరోపించారు.